அம்மா இதே ஊர் அம்மா மாஜர்லயா సార్ ఎక్కడికి రా సార్ మీరు రండి సార్ మన ఆటోలో వెళ్దాం లగేజ్ ఏం లేదా సార్ లేదు రండి సార్ ఇక్కడ ఆ చెప్పండి సార్ శర్మ ఆ జయలక్ష్మి గోపాలం నటరాజ్ వీళ్ళెవరని తెలుసా మీకు సార్ చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నారు ఇలా పేర్లు చెప్పి అడుగుతారేంటి సార్ అడ్రస్ తెలియదా సార్ అది కృష్ణా నది పక్కన కృష్ణా నది ఆ దాని చుట్టూ నాలుగు గ్రామాలు ఉన్నాయి సార్ చూద్దాం రండి సార్ ఇదే సార్ ఈ ఊర్లో పారే కృష్ణానది పాయ సార్ ఈ పక్కన ఏదైనా పాత స్కూల్ ఉందా స్కూలా చూసాను సార్ సార్ జయలక్ష్మి గారు శర్మ నటరాజ్ గోపాలం వీళ్ళెవరని తెలుసా వాళ్ళు అడితే ఏం చెప్తాం సార్ ఇలా స్కూల్ స్కూల్కి వెళ్ళి అడిగే బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాం సార్ రండి ఓకే రండి రండి సార్ లోపలికెళ్దాం రండి నమస్తే అయ్యా సారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఓ అడ్రస్ కావాలంట ఎవరో జయలక్ష్మి అంట ఈ ఊర్లోనే ఉంటారంట బావయ్యా పేర్లు చెప్తున్నాడు మేము జనాభా ఎక్కడ అనుకున్నావా లేదు మేము కూడా అడ్రస్ తెలియకపోతే ఇంక ఊర్లో ఎవరు చెప్తారు సార్ అడ్రస్ రండి సార్ వెళ్దాం అయ్యా ఈ ఊర్లో జయలక్ష్మి శర్మ గోపాలం వీళ్ళు ఎవరని తెలుసా మీకు మీరెవరు ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు నేను వాళ్ళని కలవాలి వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారే చనిపోయారా ఎప్పుడు నాకు దాని గురించి తెలియదు గానీ హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరం గారికి తెలిసి ఉండొచ్చు వెళ్ళి ఆయన అడగండి మీకు ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్పండి సార్ నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్పింది వెండవే మీరు వెళ్ళి ఆయన కలవండి ఆ కామేశ్వరం గారు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు సార్ రండి సార్ వెళ్దాం రండి ఇంకా ఎంతమందిని పట్టణం పెట్టుకుంటుందో ఆ రాక్షసి రండి సార్ రాభేకాలో నీ కోసమే ఎదురు చూస్తున్నాను సార్ నా పేరు దినేష్ సార్ అతని భేతాల అంటున్నారు అసలు అతన్ని పిలవలేదు కదా సార్ రండి అయ్యా పోస్ట్ మాస్టర్ పంపించారు ఏం కావాలి జయలక్ష్మి గారు శర్మ నటరాజ్ గోపాలం వీళ్ళందరికీ ఏమేందో తెలుసుకోవడానికి వచ్చాను సార్ వాళ్ళందరూ చచ్చిపోయారే నువ్వెవరు వాళ్ళ గురించి నీకెందుకు వాళ్ళు నీకేమవుతారు వాళ్ళ గురించి తెలుసుకోవాలంది సార్ ఇంకేం లేదు ఆ పోస్ట్ మాస్టర్కి వేరే పనే లేదు ఆ ఫైర్ ఎక్కడుందో ఏమో కూర్చోవయ్యా ఈ కేసు చాలా ముఖ్యమైంది చాలా క్లిష్టమైన కేసు కూడా నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకుని అతన్ని అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి ఇదిగో ఇది ఆ శర్మ జయలక్ష్మి ఫోటో జయలక్ష్మి
ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారి నా శర్మను పెళ్లి చేసుకొని అతన్ని అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి తర్వాత ఏం సార్? శర్మ చాలా మర్యాద గల మనిషి. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేసేవాడు. అతనే ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ కూడా. శర్మ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. క్రమశిక్షణ లేని వాళ్లతో కఠినంగా వ్యవహరించేవాడు. అందుకే అతనికి అందరూ బేతాళుడు అని పేరు పెట్టారు. బేతాళం అదే శర్మ. ఓ చిన్న కుర్రాన్ని దత్తత తీసుకుని పెంచుకునేవాడు. ఆ సమయంలోనే జయలక్ష్మి ఈ ఊళ్ళోకి వచ్చింది. జయలక్ష్మి తండ్రి ఇంట్లో సరిగా గడవడం లేదు, జయలక్ష్మికి స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. శర్మ సరే అన్నాడు. పాపం శర్మ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాడన్న సంగతి ఆ సమయంలో తెలుసుకోలేకపోయాడు. బీఏ బీఈడి చేసి కూడా ఈ ఊరికి ఎందుకు వచ్చావు నువ్వు? లేదు, మా నాన్నకి ఇష్టమైన ఊరు, అందుకే ఇక్కడికి వచ్చేసాం. అనుభవము లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి. శర్మ జయలక్ష్మి మీద జాలితో స్కూల్లో ఉద్యోగం ఇచ్చాడు. జయలక్ష్మి తన కొడుకు గోపాలాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆమెను తన కొడుక్కి తల్లిగా చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఇద్దరి మధ్య చాలా వయస్సు తేడా ఉంది, అయినా సరే పెళ్లి చేసుకుని ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. శర్మ జయలక్ష్మిని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. తన కొడుక్కి మంచి తల్లి దొరికిందని ఇంకా సంతోషపడ్డాడు. అంతా బాగుందనుకున్నప్పుడు అదే స్కూల్లో నటరాజ్ అనే ఇంగ్లీష్ టీచర్ జాయిన్ అయ్యాడు. మొదట్లో శర్మకి నటరాజ్ గురించి ఏమీ తెలియలేదు. కానీ నటరాజ్ చంటి పిల్లల్ని కూడా ఏడిపించేంత క్రూరుడు. వచ్చిన రోజు నుండే నటరాజు కన్ను శర్మ భార్య జయలక్ష్మి మీద పడింది. జయలక్ష్మి కూడా అతనితో చాలా చనువుగా ఉండేది. వాళ్ళొకరోజు శర్మ కంట్లో కూడా పడ్డారు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా పాకిపోయింది. నువ్వీ వయస్సులో పడుచు పిల్లని పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని అందరూ ఆడిపోసుకున్నారు. ఇక శర్మకు కూడా వాళ్ల మీద అనుమానం మొదలైంది. భార్యను అనుమానించే మగాడికి కోపము వస్తుంది, కన్నీళ్లు వస్తాయి. నరకయాతన అనుభవించాడు శర్మ. కొన్ని రోజుల తర్వాత నెల తప్పింది జయలక్ష్మి. ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది జయలక్ష్మి. పెరిగే కొద్దీ ఆ పిల్లాడు నటరాజులా అనిపిస్తున్నాడని ఊరు ఊరంతా అన్నారు. శర్మ దాన్ని నమ్మలేదు. కానీ ఆ పిల్లాడికి కూడా సరిగ్గా నటరాజుకు ఉన్న చోటే చేతి మీద పుట్టుమచ్చ ఉండడంతో శర్మ కూడా నమ్మక తప్పలేదు. నటరాజు మీద కోపంతో రగిలిపోయాడు. కానీ దాని ప్రభావం పిల్లాడి మీద చూపించలేదు. శర్మ ఆ పిల్లాడిని అల్లారుముద్దుగానే చూసుకున్నాడు. తర్వాత 2 వారాలకి ఒక పౌర్ణమి రాత్రి శర్మ గోపాలం శవాలయ కనిపించారు. జయలక్ష్మి కనిపించకపోయేసరికి తనే హత్య చేయించుంటుందని కేసు ఫైల్ చేశాం.
ఇప్పటికీ ఆ ఇంట్లో రాత్రులు శర్మ గొంతు వినిపిస్తూ ఉంటుందని ఊళ్ళో వాళ్ళు అంటుంటారు. ఆ ఇల్లు ఎక్కడండి? ఈ వీధి చివరకు వెళ్లి మలుపు తిరిగితే ఎడం పక్క రెండో ఇల్లు. సార్, ఇప్పుడు ఎందుకు సార్ ఆ ఇల్లు? మనం అక్కడికి వెళ్దాం. వద్దు సార్, వెళ్ళడం అంత మంచిది కాదు. పగటిపోటు ఏమీ పర్వాలేదయ్యా, తీసుకువెళ్ళు. థ్యాంక్స్ అండి సార్. నా మాట ఏనండి సార్?